నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం విచిత్రకరమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా ఎంతో పని చేస్తున్నప్పటికీ మన పూర్వీకులు ఎంతో పని చేసినప్పటికీ ఇంకా మనం అందరం కూడా తొంభై ఐదు శాతం జనాల్లోనే ఉన్నాం అంటే మధ్యతరగతిలోనే ఉన్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ బీదగా ఉట్టడంలో మన తప్పు లేదు ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్ బీదగా ఉట్టడంలో మన తప్పు లేకపోయినప్పటికీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు అని చెప్పేసి ప్రపంచ ధనవంతుడైన గేట్స్ స్టేట్మెంట్ అయితే మై డియర్ ఫ్రెండ్స్ పనిచేసే మధ్యతరగతిలో ఉంటాము అనేది స్పష్టమైపోయింది పద్ధతిలో ఉన్నట్లయితే క్రమశిక్షణలో ఉన్నట్లయితే ఆ యొక్క ఐదు శాతం జనాలు ఎవరి సేవింగ్స్ అకౌంట్లో చట్టబద్ధంగా లీగల్గా వైట్ మనీ రెండు కోట్లు ఉంటుందో వాళ్ళే ఫైవ్ పర్సెంట్ అయితే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎవరు అది మీకు తెలియాలి సిహెన్ఆర్ అనే బడే నేను మీలాగా ఈరోజు మీరు ఎలానైతే వచ్చారో మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది గత సంవత్సరం అంటే పదిహేను నెలల క్రితం మీలాంటి ఒక వ్యక్తిని ఇలాంటి సమావేశం నా జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు తీసుకొచ్చింది సో మై డియర్ ఫ్రెండ్స్ థర్టీ టూ ఇయర్స్ నా నెట్వర్క్ అనుభవంలో ఇలాంటి సిస్టమ్ నేను చూడలే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇంటి దగ్గర కూర్చొని అబద్ధం చెప్పకుండా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంత విచిత్రకరమైన విషయం అంటే టెక్నాలజీ యాప్ ద్వారా కేవలం ఇందులో రెండు విధానాలు ఉన్నాయి మిత్రులారా నోట్ చేసుకోండి పేపర్ తోటి ఒకటి ఫ్రీ సైన్ అప్ చేసుకొని కూడా ఐదు శాతం జనాలల్లోకి రావచ్చు ప్రైమ్ మెంబర్ అవి కూడా ఐదు శాతం జనాలల్లోకి రావచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రీ సైన్ అప్ ఫ్రీ సైన్ అప్ చేసినట్లయితే మరి ఏ విధంగా ఐదు శాతం జనాల్లోకి వస్తాం మై డియర్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడైతే మనం డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ పొదుపు చేసుకునే విధానమే ఈ ఫ్రీ యాప్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో కేవలం మీరు ఫ్రీ సైన్ అప్ అయినట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ మాత్రమే మీరు యూజ్ చేసుకుంటారు అక్కడ ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే అవి ఏ విధంగా వాడుకోవచ్చు మీకు రేపు మార్నింగ్ సెషన్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ షాప్కి వెళ్తున్నాం మనం జస్ట్ కొద్దిగా అలవాటు మార్చుకోవడం మూలంగా ఇక రెండో విధానము కంప్లీట్ యాప్ మార్చు వాడుకోవడం అంటే దీన్ని మనం ప్రైమ్ మెంబర్షిప్ అంటాం ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మిగతా సగం యాప్ వాడుకోవచ్చు అంటే రీచార్జ్ కావచ్చు షాపింగ్ కావచ్చు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు మర్చెంట్ కావచ్చు బుకింగ్ కావచ్చు బిల్ సె బిల్లింగ్ సెక్షన్ కావచ్చు అంటే కంప్లీట్ యాప్ వాడుకోవడానికి ఒక లైసెన్స్ మిత్రుల ఈ లైసెన్స్ కూడా చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ అంటారు దాన్ని ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది స్విగ్గీ జమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ అనే కల్చర్ ఉంది ఉదాహరణకు చూసినట్లయితే అమెజాన్ విషయానికి వచ్చినట్లయితే అమెజాన్లో కూడా మనము ఫ్రీ సైన్ అప్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్స్ట్రా సర్వీసెస్ కోసం ఇక్కడ ప్రైమ్ మెంబర్ అనేది ఎక్స్ట్రా సర్వీసెస్ మిత్రులారా నెలకు ఒక రెండు వందల రూపాయల పొదుపు చేసుకున్నప్పటికీ సంవత్సరానికి ఇరవై నాలుగు వందలు అవుతుంది ప్రతి సంవత్సరాలకి ఇరవై నాలుగు వేలు అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు లాభంలోనే ఉన్నాం ఎవరికైతే ధైర్యం ఉందో ఎవరికైతే ఒక గొప్ప అంటే ఫ్రీనెస్ ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి అనుకుంటారో వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తోటి కూడా పని చేయవచ్చు మీరు సైన్ అప్ చేసినప్పటికీ ప్రైమ్ మెంబర్ చేసినప్పటికీ ప్రధానమైనటువంటిది టీమును ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు నాలెడ్జ్ కావాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా మనము ఇక్కడ వర్క్ చేయవచ్చు అయితే ఒకవేళ కనుక మనము కేవలం సైన్ అప్ చేసుకున్నట్లయితే షాపింగ్ చేయాలి కంపల్సరీ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయాలి షాపింగ్ చేయించాలి అప్పుడు మాత్రమే మనకు ఐదు శాతం జనాలలో వెళ్ళే అవకాశం ఉంది మిత్రులారా మీకు నేను స్క్రీన్షాట్ చూపిస్తాను దీన్ని మీరు స్క్రీన్షాట్ చేసుకోండి మొట్టమొదట మనము ఈ యాప్ను వాడుకోవాలి ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ షాపింగు ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ ద్వారా ఆ తర్వాత మనము ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా మనం గనక చేసినట్లయితే మనకు ఇక్కడ కూడా ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంది దీన్ని రేపు మార్నింగ్ సెషన్లో మనం చాలా క్లియర్గా డీటెయిల్గా చూద్దాం ఆ తర్వాత రెండో విషయానికి వచ్చినప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ అంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనము ప్రైమ్ మెంబర్షిప్ అయిన తర్వాత కంప్లీట్ యాప్ను వాడుకోవచ్చు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అనే విధానం మిత్రులారా ఇందులో ఎవరైనా ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే ప్రతిరోజు మీరు పది మంది ఫ్రీ సైనప్లు చేయించండి రోజు రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ సెషన్ అటెండ్ చేయించండి ఎప్పటి వరకు చేయించాలి సార్ ఎప్పటి వరకు మీ అండర్లో ఐదు మంది అర్నర్స్ రారో అప్పటి వరకు అన్లిమిటెడ్గా మీరు సైనప్లు చేయించండి మీటింగ్ అటెండ్ చేయించండి ఎవరిని బలవంతం చేయకండి ఎవరిని మీరు బ్రతిమిలాడకండి ఆ తర్వాత నాలెడ్జ్ నాకు ఎందుకు సార్ అని డౌట్ వస్తుంది మీరు ప్రైమ్ మెంబర్ కావడం పదిహేడు వందల పెద్ద సమస్య కాదు ఐదు మందిని ప్రైమ్ మెంబర్లు చేయించడం పెద్ద సమస్య కాదు కానీ తర్వాత టీమును మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మీకు అన్నోన్ పర్సన్ ద్వారా మీరు బిజినెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్నోన్ పర్సన్కు సబ్జెక్ట్ పైన కమాండింగ్ మీరు సాధించాల్సిన అవసరం నోన్ సర్కిల్లో ఐదు మంది కోసం ప్రాబ్లం లేదు ఈ ఐదు మంది మన బంధువులు కావచ్చు ఈ ఐదు మంది మన మిత్రులు కావచ్చు మీ ఫేస్ వ్యాల్యూ ద్వారా ప్రైమ్ మెంబర్ కావచ్చు కానీ అన్నోన్ పర్సను ఫేస్ తోటి సంబంధం లేదు మన యొక్క తోటి సంబంధం ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా ఒక నాలుగు రోజుల సమయం కనుక మీరు ఇచ్చినట్లయితే ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట కానీ నేను చెప్తాను మీకు వారం రోజులు అని చెప్తాను వారం రోజులు ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఈ సిస్టమ్ను ఎడ్యుకేషన్ తీసుకుంటారో ఆ ఎడ్యుకేషన్ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఈ యొక్క వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకుంటారో మన టీంలో గ్యారెంటీడ్ సక్సెస్ టీం మన టీంలో ఫెయిల్ అయితే కుదరదు ఫ్రెండ్స్ ఫెయిల్ కావాలనుకునే వాళ్లకు తప్ప సో మీరు జీవితాంతం మధ్య తరగతిలో ఉంటారా కొంతకాలం పనిచేసి ఈ మధ్య తరగతి అనేటటువంటి ఏదైతే పెనుభూతం ఉందో దాన్ని పారదోల్తారా ఈరోజు మీరు డిసిషన్ తీసుకోవచ్చు సో డియర్ ఫ్రెండ్స్ సబ్జెక్టులకు వెళ్ళే కంటే ముందు మరి మన మధ్యలో ఈరోజు ఈ సిస్టంలో ఉన్నటువంటి ఫైవ్ ప్రైమ్ అచీవర్ అనండి లీడర్షిప్ రాయల్టీ అనండి ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ అనే అందరు నేను నేమ్స్ అనౌన్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ తర్వాత అవైలబుల్ ఉన్న వాళ్ళు మీటింగ్లో రైజ్ చేయండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత మీకు ప్రజెంటేషన్ నేను ఇవ్వడం జరుగుద్ది లీడర్ లీడర్ అంటే ఎవరు తను పని చేయడమే కాదు చేయించే విధానము తెలిసిన వాడిని లీడర్ అంటారు ఆ లీడర్ అనే డిసిగ్నేషనే ఐదు ఇరవై ఐదు అనే విధానం హైదరాబాద్ వాస్తవ్యులు సురేంద్ర కుమార్ స్వేన్ గారు ఈరోజు మన సిస్టంలో హీరో ఆఫ్ ది డే అంటే బిగ్ హీరో ఆఫ్ ది డే అంటే లీడర్షిప్ రాయల్టీ అచీవర్ అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు మన చక్రపాణి గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు అదేవిధంగా యతిరాజు గారు హైదరాబాద్ వాస్తవ్యులు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు ఆ తర్వాత అరుణ రెడ్డి గారు సూర్యాపేట వాస్తవ్యులు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు అదేవిధంగా గంట భ్రమరాజ్ గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు సత్యనారాయణ గారు ఈరోజు సత్యనారాయణ గారు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు ద్వారాపూడి వాస్తవ్యులు అదేవిధంగా భారతి గారు ఈరోజు మండపేట వాస్తవ్యులు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు హైదరాబాదు వాస్తవ్యులు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు అదేవిధంగా ఫైవ్ ప్రైమ్ అచీవర్స్ అంటే ఫ్రంట్ లైన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు హీరో ఆఫ్ ద డే అంటాం మనం ఇతను ఈరోజు రీగిడి శ్రీనివాసరావు గారు శ్రీకాకుళం వాస్తవ్యులు అదేవిధంగా శ్రీనివాసరావు గారు హైదరాబాద్ వాస్తవ్యులు వీళ్ళందరికీ కూడా ఈరోజు జీఎస్టీ టీం తరఫు నుంచి కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభావి వందనాలు ఈరోజు సిల్వర్ రాయల్టీ అంటే ఒక సీఎంతో సమానం అంటే ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళతోటి సమానం అదేవిధంగా ఒక ఫైవ్ ప్రైమ్ అచీవర్ అంటే ఒక ఎమ్మెల్యే తోటి సమానము ఎందుకంటే వాళ్ళందరిలో ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు బిగ్ హీరో ఆఫ్ ద డే అంటే ఈరోజు ఒక క్యాబినెట్ హోదా తో సమానం మిత్రులారా సో ఈ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క టీంకు వాళ్ళు బాధ్యత తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఒక మన కుటుంబాన్ని బాగుపరచడమే కాదు ఎన్నో కుటుంబాలను కూడా మనము బాగుపరుచుకునే అవకాశం ఉంది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఒక మంచి మార్గంలో సక్రమమైన మార్గంలో నడిపే అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఈరోజు మీటింగ్లో ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ను మన కుటుంబ సభ్యులతోటి ఓన్లీ వన్ వన్ మినిట్లో షేర్ చేయండి నేను యతిరాజ్ గారిని నేను అన్మ్యూట్ చేస్తున్నాను వెల్కమ్ యతిరాజ్ గారు వెల్కమ్ అండి నమస్తే సార్ నేను మా అప్లైనర్ గారు ప్రదీప్ గారు కింద చక్రపాణి గారు సిల్వర్ అయ్యారు ఈ రోజు ఈ రోజే అతను నిన్న సిల్వర్ అయ్యారు అయితే నేను కింద అరుణారెడ్డి గారు కూడా రోజు సిల్వర్ అయ్యామండి అయితే దీనికోసం చిన్న శ్రమ పడ్డాము నాకంటే ఎక్కువ ఫాస్ట్ వెళ్తున్న వారు అరుణారెడ్డి గారు అనమాట ఆవిడ గారికి మేము చాలా సపోర్ట్ చేసాము ఇద్దరం కూడా ఒకే రోజు మేము ఈ రోజు సిల్వర్ అచీవ్ అయ్యారు అనమాట ఇందుకోసం మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా ముందు కూడా మేము చాలా ఫాస్ట్గా గోల్డ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మాకు గోల్డ్ అయ్యే దానికి మేము ప్రయత్నం చేస్తున్నాము కంగ్రాచులేషన్స్ యతిరాజు గారు ఈరోజు మీరు ఒక సీఎంతో సమానం కాబట్టి ప్రతి వారం సీఎంస్ మీటింగ్లో మాత్రం మీరు అటెండ్ కావాలి సార్ తప్పకుండా ఓకేనా వెంటనే మీరు గోల్డ్ అయిపోతే ఒక మంత్రితో సమానం అండి వెల్కమ్ శ్రీను గారు మీకు కూడా నేను అన్మ్యూట్ చేశాను శ్రీను గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మిగతా మిత్రులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రైజ్ చేయండి శ్రీను గారు నేను అన్మ్యూట్ చేశాను మాట్లాడండి మీ దగ్గర అన్మ్యూట్ చేయండి వెంకట్ గారు అండర్లో ఆర్డీఏ సిల్వర్ కోడ్ ఆర్డీఏ అండర్లో శ్రీను గారు ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ సార్కి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది మీరు అందరు కూడా పేపర్ పేను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్రజెంటేషన్లో మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందరు ఆ తర్వాత మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కానట్లయితే మీరు వెంటనే హ్యాండ్ రేస్ చేదురు ఫైనల్లో మీటింగ్లో మీకు నేను దానిపైన క్లారిటీ ఇస్తాను మిత్రులారా ఓపెన్ మైండ్ తోటి వినండి పాజిటివ్ మైండ్తో వినండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనము కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా వినగలుగుతారు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప వేరే ఏ కాల్స్ కూడా మీరు అటెండ్ చేయకండి ఎందుకంటే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు మొబైల్ను ఆరిజెంటల్గా పెట్టండి స్క్రీన్ షాట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారతదేశం రెండు వేల పదహారు సంవత్సరంలో గుర్తించింది ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థనే నెక్స్ మనీ అయితే మిత్రులారా నెక్స్ మనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఒక గొప్ప అంటే కొత్త రివల్యూషన్స్ అంటే విప్లవాన్ని తీసుకొస్తుంది మిత్రులారా అది ఏంటి అని కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డే ఉంది అంటే ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్ రావడం జరిగింది టెక్నాలజీ యాప్ కూడా మీ అందరికీ పరిచితమే అవసరాల రీత్యా మనము గూగుల్ పే పేటిఎం ఫోన్పే వాడుతూ ఉన్నాం ఆ తర్వాత ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో వాడుతూ ఉన్నాం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా వాడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ అదే విధంగా నెక్స్ట్ మనీ కూడా ఒక టెక్నాలజీ యాప్ కానీ విచిత్రపరమైన విషయం ఏంటంటే మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో ఏవైతే ఖర్చు చేస్తున్నామో డబ్బులు ఎక్కడైతే ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో ఒక పొదుపు ఈ గొప్ప యాప్కున్న గొప్పతనం అది సో ప్రతి ఒక్క కుటుంబానికి పొదుపు అనేది అవసరమే కాబట్టి ఈ యొక్క యాప్ దానిపైన డిజైన్ చేయబడ్డది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అక్కడ ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయింది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా బీటుసి అంటే బిజినెస్ టు కస్టమర్ అంటే వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ మన ద్వారా వాళ్ళు లాభపడతా ఉన్నారు అందుకే మన జీవితంలో ఇప్పటి వరకు మన మొబైల్లో గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఉన్నప్పటికీ కూడా మనకేమీ జీవితంలో డబ్బులు వచ్చింది లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి బీటుబి అనే విధానాన్ని నెక్స్ మనీ ప్రవేశపెట్టింది దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అయితే మిత్రులారా బీటుబి అంటే బిజినెస్ టు బిజినెస్ అక్కడ వాళ్ళు ఏదైతే లబ్ధి పొందుతా ఉన్నారో ఆ లబ్ధిలో నుంచి నైంటీ పర్సెంట్ మనకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది మిత్రులారా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకంటే ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ అవకాశం ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో మీరు చూసినట్లయితే ప్రోడక్ట్ బేస్డ్లో ఓన్లీ ఫార్టీ పర్సెంటే పే అవుట్ ఉంటుంది కానీ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ ఉంది రెండోది వచ్చేసేసి నెట్వర్క్ మార్కెటింగ్ అన్న డైరెక్ట్ సెల్లింగ్ అన్నా ప్రొడక్ట్ బేస్డ్లో గొల్ల్యాలు ఉంటాయి మిత్రులారా రైట్ టు లెఫ్ట్ అని పీవీ బీవీ అని సీలింగ్ ట్రిమ్మింగ్ అని ఫ్లషింగ్ అని గొల్లాలు లేనటువంటి కంపెనీ భారతదేశంలో మొట్టమొదటిసారి వచ్చింది నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తా ఉన్నా ఆ తర్వాత మిత్రులారా బీటుసీ చూసినట్లయితే ఈరోజు గూగుల్ పేలో అంటే మనమేదో పేటీఎం పేటిఎం వాడుతూ ఉన్నామో పేటిఎం వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది పేటిఎంలో చైనా పార్ట్నర్గా ఉంది అలీబాబా ఆ తర్వాత మిగతా టూ సీలలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు అయితే మిత్రులారా ఈ నెక్స్ మనీ అనే కంపెనీ మాత్రం మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న బేబీ మాత్రమే ఇది దాని తర్వాత బీటు బీలో ఇప్పటి వరకు ఏ అప్లికేషన్ లేదు కాబట్టి బ్యాక్ అండ్ వర్క్స్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసినటువంటిదే నెక్స్ మనీ సో మిత్రులారా ఈ యొక్క వ్యాపారంలో నెక్స్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఈరోజు భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు రిజిస్టర్డ్ అయ్యాయి మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో అయితే మిత్రులారా నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్ ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ అయితే మిత్రులారా క్యాష్ బ్యాక్ వచ్చే ప్రతి దగ్గర సర్వీస్ అనుకొని మోసపోతూ ఉన్నారు ఇప్పటికి కూడా కాదు మిత్రులారా దీనికోసం స్పష్టంగా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు గూగుల్ బాబాని అడగండి ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి దేని సర్వీస్ అంటారు భారత ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి రెండు వేల పదహారు కంటే ముందు భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే దానికి అర్థం ఉంది రెండు వేల పదహారు తర్వాత నష్టపోయినమంటే అది మన స్వకృపరాధమే అవుతుంది ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులది కానీ ఎలాంటి తప్పు లేదు అందులో మన లోపల ఉన్నటువంటి అత్యాశ మన లోపల ఉన్న దురాశ మాత్రమే మనను ఇబ్బంది చేస్తూ ఉంది మిత్రులారా రాత్రో రాత్రి కోటీశ్వరులు కావాలనుకోవడము ఇది కేవలం సినిమాల్లో జరుగుతుంది తప్ప నిజ జీవితంలో జరగడానికి అవకాశం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం ఇది ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీకు తెలుసు పెట్టుబడి కాదు అది ఒక లైసెన్స్ మిత్రులారా ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు కొంతమంది అలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చినప్పటికీ ఈ సిస్టంలో నిలబడము చాలా కష్టం ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది డబ్బులు కాదు మిత్రులారా మీ యొక్క టైం అండ్ టంగ్ నోట్ చేసుకోండి మీ యొక్క టైం అండ్ టంగ్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి తప్ప డబ్బులు ఇన్వెస్ట్ చేసి ర్యాంకులు కొనుక్కోవడం అనేది ఇది చాలా తప్పు ఎక్కడ కూడా ఒక రూపాయి ఇన్వెస్ట్ చేసినా ఎవరికి డబ్బులు మీరు కట్టినా అది తప్పు చేసిన వాళ్ళే అవుతారు ఈ సిస్టంలో ఒకరోజు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా ఆ తర్వాత మనకు ఎలాంటి టెన్షన్ లేదు ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ లయబిలిటీ లేని వ్యాపారం దాని తర్వాత ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్లో కంపల్సరిగా ప్రోడక్ట్ కొనుక్కోవాలనే గొల్యం ఉంది కానీ మొట్టమొదటిసారి ప్రోడక్ట్ కొనాలని కానీ సర్వీస్ వాడుకోవాలని కానీ కండిషన్ లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే దాని తర్వాత అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్ మిత్రులారా ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో దొరికేటటువంటి ప్రోడక్ట్స్ బయట దొరకాయి మిత్రులారా కాబట్టి దానిపైన ఇష్టారాజ్యంగా వాళ్ళు రేటు ఫిక్స్ చేయడం జరుగుద్ది అక్కడ ప్రొడక్ట్ సర్కులేషన్ జరుగుతుందా మనీ సర్కులేషన్ జరుగుతుందా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ మిత్రులారా ఇక్కడ నెక్స్ట్ మనీలో మాత్రము ఒక పారదర్శకత ఉంది ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది సాధారణ వ్యక్తికి ఏదైతే ప్రోడక్ట్ ఉందో మనకు ఆ ప్రోడక్ట్ తక్కువ ధరకు వస్తూ ఉంది అక్కడ మనకు ఒక గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇంత స్వచ్ఛమైన వ్యాపారాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నా మిత్రులారా దాని తర్వాత చూసినట్లయితే పనిచేసేవాళ్ళు కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు ఆ సిస్టము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇది ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్ మిత్రులారా చాలామందికి అర్థం కావడం లేదు వేరే దగ్గర కట్ ఆఫ్ డేటు అవుట్ డేటు ఇక్కడ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు అలాంటి సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ కాబట్టి మిత్రులారా జనాలందరూ ఆమోదిస్తూ ఉన్నారు నా విషయానికి వచ్చినప్పుడు ఈరోజు మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన పదిహేను నెలల క్రితం నేను ఒక్కడిని మాత్రమే ఈరోజు అరవై ఒక వేల మంది నా దగ్గర టీం అయ్యిందంటే నా గొప్పతనం కాదు నా గొప్పతనమే అయితే నేను చేసిన ప్రతి దగ్గర కూడా ఈ టీం వస్తుండే మిత్రులారా కాబట్టి కొంతమంది అనుకుంటారు కింద జూనియర్లో పైన సీనియర్లో పనిచేస్తుంటే కూడా టీం వచ్చేసరికి అదంతా మన టీమే అనుకోని చెప్పేసి వేరే కంపెనీలలో అమ్ముడు పోతా ఉంటారు మిత్రులారా తస్మాత్ జాగ్రత్త ఇటువంటి వాళ్లతోటి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది టీం వచ్చినంత మాత్రాన అది మన గొప్పతనమే అనుకుని భ్రమ పడతా ఉంటారు సో మిత్రులారా దానికి ఫాస్ట్ బిజినెస్ గ్రోతింగ్ సిస్టంలో ఉన్న గొప్పతనము అందుకే కొంతమంది కొన్ని నెట్వర్క్ కంపెనీలలో మాత్రమే హీరోలుగా చలామణి అవుతారు ఆ తర్వాత కంపెనీ పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడో పాతాళంలోకి వెళ్ళిపోతారు కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఒరిజినల్ వ్యాల్యూ లేదు ఒరిజినల్ వర్త్ లేదు ఎవరో పనిచేయడం ద్వారా వాళ్ళకి ఆ ర్యాంకులు వచ్చాయి ఎవరో పనిచేయడం ద్వారా వాళ్ళకు ఆ టీంలు ఏర్పడ్డాయి సో మిత్రులారా ఇది ఎప్పుడు కూడా నెట్వర్క్లో జరుగుతుంది కాబట్టి మీరు సంఖ్యను చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అనేది ఎప్పుడు మర్చిపోవద్దు మిత్రులారా ఎఫెక్టివ్ ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాలి సో మిత్రులారా ఇక్కడ ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి మీరు చూసినటువంటి వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ కేవలం ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ మిత్రులారా ఇంకా ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి అన్ని చూద్దాం మనం ఆ తర్వాత సార్ ఇది నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఎవరిని జైన్ చేపియాలే సార్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఇది జైన్ చేసే సిస్టమ్ కాదు జనాలను చేర్పించే సిస్టమ్ కాదు మనీ సర్కులేషన్ సిస్టమ్ కాదు ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ కాదు ఇది ఏంటి ఇది ఒక సేవింగ్స్ యాప్ మిత్రులారా కాబట్టి మీకు పూర్తి నమ్మకం ఉంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ కాండి యాప్ను మొత్తం వాడుకోండి మీకు ఒకవేళ అనుమానం ఉంటే డబ్బులు లేకపోతే ప్రాబ్లం లేదు మీరు సగం యాప్ను వాడుకోండి కానీ వాడండి ఖచ్చితంగా ఆ తర్వాత రెండో విధానము మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి కొంతమంది అంటారు సార్ నేను డబల్ గోల్డ్ మెడలిస్ట్ కదా అంటారు రైట్ మీ డబల్ గోల్డ్ మెడలిస్ట్ అనేది అక్కడ నెక్స్ట్ మనీలో కాదు నెక్స్ట్ మనీ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాము గ్యారెంటీడ్ సక్సెస్ స్టీమ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేవలం మీ విలువైనటువంటి రోజుకు రెండు గంటల సమయం ఇవ్వండి వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకుంటారో ఫెయిల్ అవుతుందకు కుదరదు మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆటోమేటిక్ కోర్సులో గ్యారెంటెడ్ సక్సెస్ మీరు ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి రావడం పద్యం మిత్రులారా ఆ తర్వాత టీం మొత్తం కూడా మీరు ఆన్లైన్ ద్వారా మేనేజ్ చేయొచ్చు ఆ తర్వాత మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ చూడండి మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ లో చేసిన వాళ్ళందరినీ చూడండి గతంలో మనము ఫిజికల్ గా చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసే వాళ్ళం వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు మిత్రులారా ఈరోజు వాటికి మొత్తం కూడా ఆపేయడం జరిగింది ఎక్కడి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ సిస్టమ్ అంటే డిజిటల్ దీన్ని ఫిజికల్ గా చెయ్యకండి డిజిటల్ ఇండియా అన్నప్పుడు ఫిజికల్ ఇండియా కాదు సో మిత్రులారా చెప్పిన మార్గాన్ని ఎవరైతే ఆన్సర్ ఇస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అలాంటి అవసరం ఉంటే కంపెనీ చేస్తుంది ఫిజికల్ మీటింగ్స్ మనం కాదు చేసేది సో డిజిటల్ మిత్రులారా ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఆలకిస్తూ ఉన్నారు ఇనీషియల్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు రెండే రెండు పనులు చేయండి మిత్రులారా రోజు మీరు ఫ్రీ సైన్ అప్ చేయించండి రోజు రాత్రి మీటింగ్ అటెండ్ చేయించండి మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి సో మిత్రులారా ఎవరిని బలవంతం పెట్టకండి ఎవరిని మీరు బాధ పెట్టకండి రెండు విధానాలు ఏవైతే ఉన్నాయో అవి జనాలకు స్పష్టంగా చెప్పండి ఆ తర్వాత మిగతా ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను ఆ తర్వాత మిత్రులారా నామినేషన్ ఫెసిలిటీ ఉంది జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు ఎనిమిది నెలలు పనిచేశాడు మిత్రులారా తర్వాత హాస్పిటలైజేషన్ అయ్యి నాలుగు నెలలు క్యాన్సర్ తోటి పోరాడి చనిపోవడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షన్నర నుంచి రెండున్నర లక్షల రూపాయలు వెళ్తుందంటే ఈ సిస్టంలో ఉన్నటువంటి గొప్పతనం మిత్రులారా సో ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ నెక్స్ట్ మనీ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నైట్ మీరు ఆలోచన చేయండి మీరు పని మాత్రం మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం చెయ్యకండి సీనియర్స్ కోసం చెయ్యకండి కంపెనీ కోసం చెయ్యకండి మీ భార్య బిడ్డల కోసం మీరు చేయండి ఆ తర్వాత మిత్రులారా కంపెనీ ప్రొఫైల్ చూసినట్లయితే నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్ అని రాయండి కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ మిత్రులారా ఐటీ కంపెనీ మహారాష్ట్రలోని పుణే జిల్లాలో రెండు వేల పదమూడు పదకొండు డిసెంబరున ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పుడు సార్ యొక్క వయసు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మీరు గూగుల్ బాబాని అడగండి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సో మిత్రులారా ఈ ఎనిమిది సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి మిత్రులారా పదిహేను నెలల నుంచి నేను చూస్తా ఉన్నా కమిట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ చేస్తుందని చెప్పేసి నేను లైవ్లో కూడా చూపిస్తా ఉన్నా సో మిత్రులారా మనం చేసిందే చెప్పాలి చెప్పిందే చేయాలి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీని తీసుకొచ్చింది ఇది మనకు అందరికీ తెలియాలి ఫ్రెండ్స్ ఈ సంస్థ ఎందుకు పుట్టింది నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అదే సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది రెండు వేల పదహారులో మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ కంపెనీ రథసారథి సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు మీటింగ్కి వెళ్ళారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు మిత్రులారా బీటుసి కంపెనీలు అవన్నీ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఆ వచ్చినటువంటి షేరింగ్లో టెన్ పర్సెంట్ తనకు తీసుకొని నైంటీ పర్సెంట్ ఇస్తా ఉన్నారు సో మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఈ కంపెనీ విధానాన్ని ఈ నాలుగు సంవత్సరాల్లో కంపెనీ ఫార్ములా మార్చలేదు ఫ్రెండ్స్ నెట్వర్క్ మాఫియాను దూరంగా ఉంచింది ఎంతో మంది బేరసారాలు ఆడతారు కానీ కంపెనీ ఎవరినైనా కూడా సిస్టమ్ కోసం వ్యక్తులను దూరం చేసుకునే కంపెనీ తప్ప వ్యక్తుల కోసం సిస్టంను దూరం చేసుకునే కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా మరి ఈ కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే ఇక్కడ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలని పనిచేస్తా ఉంది మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈ రోజు మీరు చూస్తున్నటువంటి గూగుల్ పే పేటిఎం ఫోన్ పే ఉందో దాన్ని మించినటువంటి యాప్ గా తీర్చిదిద్దబడుతుంది ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మిత్రులారా ప్రస్తుతం దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ ప్రేన్యూర్స్ అంటే ఓనర్స్గా తయారు చేస్తా ఉంది కానీ మన దగ్గర ఓనర్ లక్షణాలు ఉన్నాయా పార్ట్నర్ లక్షణాలు ఉన్నాయా లేకపోతే మన దగ్గర కస్టమర్ లక్షణాలు ఉన్నాయా ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో మిత్రులారా కంపెనీ మాత్రం మనను ఒక ఓనర్గా చూస్తూ ఉంది ఈ కామర్స్ వ్యాపారం మీకు ముందే చెప్పిన నేను ఇది మొత్తం కూడా ఆన్లైన్ షాపింగ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది సో మిత్రులారా ఆన్లైన్ షాపింగ్లో కూడా నెంబర్ వన్ యాప్గా తీర్చి బిద్దపడతా ఉంది దాని తర్వాత బీటుబి బీటుబి అంటే బిజినెస్ టు బిజినెస్లో ఈ రోజు వరకు కూడా భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా సో ఏదైనా కూడా ఒక పని చేస్తున్నప్పుడు రాత్రి రాత్రి అనేది కాదు మీకు తెలుసు అదే విధంగా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా ఈరోజు భారత ప్రభుత్వం దేన్నైతే సపోర్ట్ చేస్తుందో అదే మనకు సపోర్ట్ చేస్తూ ఉంది ఆ తర్వాత మిత్రులారా మూడు సంవత్సరాల కాలంలో కంపెనీ కేవైసీ కస్టమర్ డాటా తయారైపోయింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మన దగ్గర ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఆల్రెడీ అయిపోయింది ఈరోజు మీరు నెక్స్ట్ మనీ యాప్తో పాటు నెక్స్ట్ షాపింగ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రోడక్ట్ బేస్డ్ కూడా మన దగ్గర అయిపోయింది ఆ తర్వాత పర్ డే వన్ లాక్ రూపీ తీసుకునే అవకాశం ఉంది ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది మిత్రులారా దాని తర్వాత వెల్దీ ఇండియా అంటే ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఇంట్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళందరికీ కూడా ఒక ఆదాయ అవకాశం ఉంది మిత్రులారా ముఖ్యంగా చూస్తే నా విషయానికి వస్తే నేను ఒక నెట్వర్క్ ఫుల్ టైమర్ను మరి నేను వచ్చినప్పుడు ఇక్కడ లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ తెలియదు నాకు కానీ మిత్రులారా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో హ్యాపీగా నేనే కాదు నా టీంలో ఎంతోమంది కూడా నాకంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు నా టీంలోనే ఉన్నారు భారతదేశం మొత్తము ఉన్నారు సో మిత్రులారా పని చేసే వ్యక్తులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడ మనము భయపడాల్సిన అవసరం లేదు మనం మాత్రం చేసిందే చెప్పాలి చెప్పేదే చేయాలి మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ లో రెండు వందల డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్ చాలా మంది అడుగుతూ ఉంటారు బ్యాంకులు అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్ నడుస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా టెలిఫోన్స్ అన్నీ కూడా ట్రై కంట్రోల్లో నడుస్తాయి అదేవిధంగా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా ఐఆర్డిఏ కంట్రోల్లో నడుస్తాయి అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్స్ అన్నీ కూడా మినిస్టర్ ఆఫ్ కన్జూమర్ ఎఫైర్స్ కంట్రోల్లో నడుస్తాయి సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో రెండు వందల డెబ్బై నాలుగు సీరియల్ నెంబర్ లీగాలిటీ కోసం మీరు చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్రెండ్స్ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ అని చెప్తా ఉంది కానీ ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ మీరు యాప్ ఓపెన్ చేసుకోవచ్చు వేరే ఏ కంపెనీలోనైనా అలా లేదు మిత్రులారా ఇక సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు నెక్స్ట్ మనీలో మాత్రమే మీకు చెప్పిన నేను స్టార్టింగ్లోనే మీరు ఆఫర్స్ అంట అయ్యప్ప అనే సెక్షన్ ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఈ ను మీరు ప్రమోట్ చేసినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అయినట్లయితే మూడు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది రేపు సెషన్లో మిత్రులారా మర్చిపోకండి రేపు మార్నింగ్ సెషన్ కంపల్సరీగా రాండి మీరు ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో తెలుస్తుంది కానీ నేను మాత్రం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వను ఎందుకంటే ఫ్రెండ్స్ రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా భగవంతుడిచ్చింది ఇచ్చింది సరైన సమయం సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనేది నేను ఎప్పుడు కూడా ప్రైమ్ మెంబర్షిప్ కోసమే చెప్తా ఉంటా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు లిబర్టీ ఉండాలి మనకు స్వేచ్ఛ ఉండాలి సగం యాప్ ఎందుకు వాడుకోవాలండి మొత్తం ఎందుకు వాడుకోకూడదు పదిహేడు వందల రూపాయలు అనేది కూడా మనకు బ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ అవన్నీ కూడా గమనించినట్లయితే మనకు సర్వీసెస్లో రీఛార్జ్లో వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంది బుకింగ్స్ లో టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అయిపోతా ఉంది నెక్స్ట్ షాపీలో ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అయిపోతా ఉంది దాంతో పాటు మన క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంది దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా పార్ట్ టూ సెషన్ లో ఎడ్యుకేషన్ లో మిస్ కావద్దు ఈ వారం రోజుల్లో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసే బాధ్యత నాది మిత్రులారా అయితే ఈ విధంగా మనది మనకు రిటర్న్ వచ్చే విధానం ఉంది కాబట్టి కంపెనీ యొక్క ఏ ప్రైమ్ మెంబర్షిప్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు తోటి ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి కూడా లైఫ్ టైమ్ గ్యారంటీడ్ సేవింగ్స్ ఉంది సర్వీసెస్ తీసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఉంది రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాయి మిత్రులారా తర్వాత ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది మీకు మీరు ఆలోచన చేయండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతో మీరు ఏం వ్యాపారం చేయగలుగుతారు సో మిత్రులారా పదిహేడు వందల డెబ్బై ప్రైమ్ మెంబర్షిప్ ధైర్యం చేయండి వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి ఆ తర్వాత మాత్రం మీరు మార్కెట్లోకి వెళ్ళండి మీరు ఫెయిల్ కావడానికి కుదరదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఏ విధంగా మనము ఈ ప్రైమ్ మెంబర్షిప్లో కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తా ఉన్నాం మనం దాని తర్వాత ఎలాంటి రిన్యువల్ లేవు ఫ్రెండ్స్ చాలా మంది అంటారు నేను ఎలా జయించేయాలి చేసే సిస్టమ్ కాదు ఇక్కడ మీరు మొదట దీన్ని వాడండి వాడిన తర్వాత ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వైరల్ చేయండి మీ యొక్క సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి మిత్రులారా వైరల్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకు కూడా డబ్బు పొదుపు కావాలి కాబట్టి వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు అది రెఫరల్ అవుతుంది దీన్ని రివర్స్ గా చేస్తారు చాలా మంది రిజల్ట్స్ తీసుకోరు మిత్రులారా చెప్పిన విధానంలో పనిచేసినట్లయితేనే మీకు రిజల్ట్స్ వస్తా ఉంది మీరు ఎప్పుడు ఫార్ములాను మార్చకూడదు ఫార్ములా మార్చినట్లయితే ఆన్సర్ మారిపోయే పరిస్థితి ఉంటది సో మిత్రులారా ఫార్ములా ఇది ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మర్చెంట్ రాయల్టీ ఆటో బైనరీ మిత్రులారా ఇవన్నీ కూడా మనకు ఆటో బైనరీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పర్ఫెక్ట్ గా ముందుకు వస్తా ఉంది ఇప్పుడు అంత వర్క్ జరుగుతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది డెవలపింగ్ యాప్ ఇది దీన్ని మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇన్కమ్ అనే విషయానికి వచ్చినప్పుడు మనకు రెఫరల్ ఏదైతే ఉందో దాంట్లో ట్వంటీ పర్సెంట్ వస్తా ఉంది అది ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు ఆ తర్వాత ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ సారీ అడ్మిన్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఎంత మందినైనా మనము ప్రైమ్ మెంబర్షిప్ ఇవ్వచ్చు అయితే ఉదాహరణకు అందరికి అర్థం కావడానికి ఐదు అనే ఫిగర్ తీసుకున్నారు తప్ప ఐదు అనేది కంపల్సరీ కాదు మిత్రులారా ఇది యూని లెవెల్ అనుకుంటారు కాదు ఇది విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ మన ముందుకు వచ్చింది నెట్వర్క్ ప్రోడక్ట్లో ప్రొడక్ట్ సేలింగ్లో బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు ఫ్రెండ్స్ కానీ మనం ఆ పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వరు మనకు కానీ ఇక్కడ అలా లేదు ఫ్రెండ్స్ మీరు ఒకరిని రెఫర్ చేసినా కూడా ట్వంటీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు వస్తుంది మీరు వాడుకోవచ్చు డబ్బులు ఆ తర్వాత ఫ్రెండ్స్ రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ అంటే హెల్ప్ అండ్ అర్న్ ద్వారా ప్రతిరోజు మనకు డబ్బులు వస్తాయి స్పెషల్గా సిల్వర్ అయినటువంటి వాళ్ళకు మాత్రం రోజు డబ్బులు వస్తాయి కానీ సిల్వర్ అయిన తర్వాత పద్ధతిలో ఉంటేనే వస్తుంది తప్ప నేను సిల్వర్ అయినా ఇంట్లో వండుకుంటే డబ్బులు రావు మిత్రులారా నేను గా చెప్తా ఉన్నా నేను కూడా ఒక సిల్వర్నే కాబట్టి నేను రోజు డబ్బులు తీసుకుంటున్నా సిల్వర్ అయిన వ్యక్తి నన్ను కాపీ చేయండి నాకు డబ్బులు వస్తున్నాయి మీకు డబ్బులు వస్తాయి సో మిత్రులారా గుర్తు వచ్చినప్పుడు చేసే డబ్బులు రావు గుండెలలో పెట్టుకొని ఎవరైతే చేస్తారో ప్రతి సిల్వర్కు రోజు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ఉంది ఇక్కడ ఆ విధంగా ఒక రోజులో కూడా కంప్లీట్ కావచ్చు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఇదంతా టీమ్ మనదే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న వ్యక్తినే సిల్వర్ అంటారు ఆ తర్వాత నూట డెబ్బై ఎనిమిది కోట్లకు అతనికి అర్హత ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంకా డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ బదులు ఈచ్ వన్ టీచ్ సిక్స్ చేయండి వెయ్యి కోట్లు అవుతుంది సో మిత్రులారా ఈరోజు మీకు ఇరవై నాలుగు గంటలు మీ సమయం ఎక్కడ వ్యర్థం అవుతుంది మీకు మీరు అర్థం చేసుకోండి బ్రతకడానికి పది గంటలు పనిచేస్తున్నామో బ్రతుకులల్లో మార్పు కోసం రెండు గంటలు ఎందుకు మనస్ఫూర్తిగా చేయకూడదు అనేదే నా యొక్క క్వశ్చన్ మిత్రులారా నా యొక్క ప్రశ్న సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కెరియర్ జీవితాంతం మీరు కష్టపడతారా జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం సుఖపడతారా ఈరోజు మీరు నిర్ణయించుకోండి మీ జీవితం గురించి నా జీవితం ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఐదు సంవత్సరాల ప్రణాళిక ద్వారా పనిచేస్తా ఉన్నా నేను ఏం చేస్తున్నా కూడా మీకు ప్రోగ్రామ్ చివరిలో చూపిస్తాను ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన యొక్క టార్గెట్ కంప్లీట్ అయిందో మన స్ట్రక్చర్ కంప్లీట్ అయిందో అక్కడ మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది దాన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాము దాన్నే మనము ప్రోడక్ట్ బేస్డ్లో రీపర్చేజ్ అంటాం మిత్రులారా ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది లెవెల్స్కు పంచే విధానం ఏదైతే ఉందో నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ వస్తుంది ఎంతకాలం వస్తుంది సార్ ఎస్ ఎంతకాలం రీఛార్జ్ జరుగుతుందో అంతకాలం వస్తుంది ఎంతకాలం షాపింగ్ అవుతుందో అంతకాలం వస్తుంది ఎస్ మిత్రులారా ఈ రోజు ఉదాహరణ జియో ఫోన్ జియో వాళ్ళ ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళు ఏం చేశారు ముప్పై ఎనిమిది కోట్ల మంది యూజర్స్ని తయారు చేశారు ఫస్ట్ సేమ్ కాపీ పేస్ట్ మనం కూడా అదే చేయాలా మనం కూడా యూజర్స్ని తయారు చేయాలా మనం కూడా మొదట యూజర్ కావాలి ఎస్ మిత్రులారా ఒక లక్ష మంది యూజర్స్ని తయారు చేసాం మనం ఆ తర్వాత ఆ లక్ష మంది వాళ్ళ ఇంట్లో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి రెండు వందల రూపాయలు నాలుగు వందలు రీఛార్జ్ చేస్తే వాళ్ళకి ఎనిమిది రూపాయలు వచ్చింది అందరికి కలితే ఎనిమిది లక్షలు వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన తీసి అంటే వాళ్ళకు వాళ్ళ ఇస్తూ ఎక్స్ట్రాగా పక్కన పెట్టి పది మందికి పంచినప్పుడు ఇరవై వేల రూపాయలు రీఛార్జ్ ఇన్కమ్ వస్తుంది రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా మిత్రులారా మీరు అర్థం చేసుకోండి కాబట్టి రీఛార్జ్ అన్నం తినకపోయినా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి అది టీవీ రీఛార్జ్ కావచ్చు మొబైల్ రీఛార్జ్ కావచ్చు దాని తర్వాత ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు షాపింగ్లో క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఇన్సూరెన్స్ మిత్రులారా ఇన్సూరెన్స్ ఎంత పెద్ద ఇండస్ట్రీ మీరు చెప్పండి అక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ ఉంది ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ ఉంది నా కార్ ఇన్సూరెన్స్ చేసుకున్న ఐదు వందల యాభై ఐదు రూపాయలు వచ్చాయి ప్రీమియంలో కూడా నాకు నాలుగు వందల తొంభై రూపాయలు మిగిలిపోయాయి మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ మనం తయారు చేసుకొని జీవితాంతం మీరు రెస్ట్ తీసుకోండి మీకు ఇన్కమ్ అనేది నిద్రపోయినా కూడా ఇన్కమ్ వచ్చే మిత్రులారా సిస్టమ్ ఇది దాని తర్వాత ఈ డబ్బులన్నీ కూడా వాడుకోవచ్చు ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం చూసినట్లయితే రాయల్టీ సిల్వర్ రాయల్టీ ఈ రాయల్టీలో మూడుట్లో మొదటిది సిల్వర్ ఈరోజు సిల్వర్ మిత్రులు ఐదు కింద ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు వెళ్ళినప్పుడు వాళ్ళను సిల్వర్ అనడం జరుగుద్ది మిత్రులారా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అవకాశం ఉంది కాబట్టి తొందరగా మీరు సిల్వర్ కాండి మీ యొక్క రాష్ట్రాన్ని అంటే మీ యొక్క టీమును స్ట్రెంగ్ చేయడానికి ఆ డిసిగ్నేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క టీంకు సారథి మీరు వహించండి సారథ్యం వహించండి మీ టీంలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వర్ అయ్యే దిశగా మీరు వాళ్ళకు సర్వీస్ ఇవ్వండి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదు మందిని సిల్వర్స్ చేసినట్లయితే గోల్డ్ అయిపోతాం మనం గోల్డ్ అంటే ఐదు మంది సిల్వర్స్ను రథసారధి అన్నమాట అతను మిత్రులారా టూ పర్సెంట్ అన్లిమిటెడ్ డెప్త్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదు మంది గోల్డ్ కాదు ఒక్కొక్క లెగ్గులో ఎక్కడ గోల్డ్ వచ్చినప్పటికీ ఐదు లెగ్గులలో ఐదు గోల్డ్ వచ్చినప్పుడు మనం డైమండ్ అయిపోతాము అన్లిమిటెడ్ డెప్త్ త్రీ పర్సెంట్ ఆ తర్వాత మిత్రులారా క్రౌన్ డైమండ్ క్రౌన్ డైమండ్ అంటే మిత్రులారా ఐదు లెగ్గులలో ఐదు డైమండ్స్ తయారు చేస్తే క్రౌన్ డైమండ్ క్రౌన్ డైమండ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్లో వన్ పర్సెంట్ అంటే కంపెనీ తీసుకునే బాధ్యత కంపెనీ మనకు షేరింగ్ ఇస్తున్నప్పుడు మనం కూడా బాధ్యత తీసుకోవాలి సో మిత్రులారా మూడు నెలలకు ఒకసారి తొమ్మిది లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి మరి అందరి మీద మనకు డబ్బులు వచ్చినప్పుడు ఆ పని మనం చేస్తున్నామా ఇది ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక క్రౌన్ డైమండ్ అయితే సో మిత్రులారా నెలకు ప్రోగ్రామ్ ఇస్తే చాలు కంపెనీ సంతోషపడుతుంది సో నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్ ఎలాంటి టార్గెట్ లేదు కానీ డబ్బు తిన్నప్పుడు మాత్రం చేయకపోతే దొంగతనంతో సమానం అవుతుందని మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో ఉంది డబ్బు తిన్నప్పుడు పని చేయకపోతే దొంగతనంతో సమానమని ఉంది మిత్రులారా సో ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఐదు ఇరవై ఐదు అంటే మనం తెచ్చినటువంటి వాళ్ళని ఈరోజు మన మధ్యలో సురేంద్ర కుమార్ స్వేన్ గారు లీడర్షిప్ రాయల్టీ మిత్రులారా ఇది మన యొక్క ఫ్రంట్ లైన్లో వాళ్ళకు వచ్చిన ఇన్కమ్లో టెన్ పర్సెంట్ వస్తుంది ఇది ఫస్ట్ మార్చి నుంచి అదే రోజు నుంచి బిగిన్ అవుతుంది మిత్రులారా దాని తర్వాత మనం చూసినట్లయితే ముప్పై రోజులలో ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకున్నట్లయితే మనం సిల్వర్ సారీ లీడర్షిప్ రాయల్టీతో పాటు గోవా ప్రోగ్రామ్ దాని తర్వాత ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు కంప్లీట్ చేసుకుంటే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా తొంభై రోజులు ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత చేయలేకపోతే వాళ్లకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో బాధపడొద్దనే ఉద్దేశంతో కంపెనీ వాళ్లకు రిలాక్సేషన్ ఇచ్చింది నో టైం లిమిట్ మిత్రులారా సో ఐదు ఇరవై ఐదు నూటి ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఎవరైతే పూర్తి చేసుకుంటారో మిత్రులారా వాళ్ళందరూ కూడా దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది కంపెనీ ఖర్చులతోటి పాస్పోర్ట్ లేనటువంటి వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వాళ్ళు కంపెనీ ఖర్చులతో వెళ్ళొచ్చు దాని తర్వాత మనం చూసినట్లయితే ప్రతి ప్రైమ్ మెంబర్ మిత్రులారా పదిహేను వందల రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ పనిచేసే వాళ్ళకి గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంది స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉంది అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు డైలీ పది మందిని సైన్ అప్ చేయించండి డైలీ పది మందిని అటెండ్ చేయించండి వారం రోజులలో మీ డైరెక్ట్ వర్క్ అయిపోతుంది ఆ తర్వాత మీరు నేర్చుకున్నది వాళ్ళు నేర్పిస్తారు కాపీ పేస్ట్ చేస్తారు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్ స్లో వర్క్ స్లో ఇన్కమ్ మిత్రులారా వారం రోజులు గట్టిగా చేయండి మీరు ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్కరం నేను బాగుపడుతున్నాను మీరు బాగుపడండి మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో ఆ తర్వాత అప్లికేషన్ పైన మార్నింగ్ టైం ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ తప్పులు జరగకుండా ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక క్యాష్ బ్యాక్ ఉంది ఒక కుటుంబాన్ని ఉదాహరణ తీసుకుంటే పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక డబ్బులు పొదుపాయినాయి వాళ్ళకి అంటే ఈ డబ్బులతోటి ప పండక్కి బట్టలకో లేకపోతే పిల్లల ఫీజులకో ఉపయోగపడుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకుని వాళ్ళు వెంటనే సైన్ అప్ చేసుకోండి ఎందుకంటే సైన్ అప్ చేసుకున్నప్పటికీ కూడా సగం యాప్ వాడుకోవచ్చు మూడు కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు కాబట్టి సైన్ అప్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ మీ యొక్క సీనియర్ ఎవరైతే ఉండ్రో అతని యూజర్ నేమ్ అడగండి అతనే మీకు రెఫరల్ అనమాట అతని రెఫరల్ యూజర్ నేమ్ ఇవ్వండి పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి ఆ తర్వాత అతని యొక్క యూజర్ నేమ్ అతని యొక్క నేమ్ అతని యొక్క మొబైల్ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయండి రైట్ అయితే రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్ ఐదో స్టెప్లో మీ పాన్ కార్డు పైన ఉన్న పేరు ఆ తర్వాత ఆరో స్టెప్లో మీ యొక్క పాస్వర్డ్ సైన్ అప్ ఈజ్ వెరీ వెరీ ఈజీ మిత్రులారా ఆ తర్వాత వెంటనే మీరు వేరే వాళ్ళని సైన్ అప్ కూడా చేయొచ్చు సగం యాప్ వాడుకోవచ్చు కానీ ఖచ్చితంగా వాడుకోవాలనే రూలు లేదు ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం కంపల్సరిగా పాన్ కార్డ్ ఉండాలి ఎందుకంటే ఇది మన రూల్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ సో మిత్రులారా పాన్ కార్డ్ మనకు ఉన్నట్లయితే మనం ప్రైమ్ మెంబర్ అయిపోతాము ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మన యొక్క బ్లడ్ రిలేషన్ నామినీగా మనమే యాడ్ చేసుకుంటాము డబ్బుల విషయానికి వచ్చినప్పుడు కూడా ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవ్వరి డబ్బులు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా మన యాప్లో వాలెట్ ఓపెన్ చేయండి వాలెట్ను టచ్ చేయగానే యాడ్ మనీ ఉంటుంది యాడ్ మనీ టచ్ చేయగానే మీకు సెవెంటీన్ సెవెంటీ ఉంటుంది అది టచ్ చేయగానే మీకు గేట్ వే ఓపెన్ అవుతుంది మిత్రులారా మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి గూగుల్ పేలో ఉన్నాయా పేటిఎంలో ఉన్నాయా ఫోన్పేలో ఉన్నాయా ఆన్లైన్లో ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి మీకు అక్కడ నుంచి మీరు డబ్బులు ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ యొక్క యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి అప్గ్రేడ్ నవ్వు వస్తుంది డీటెయిల్స్ ఇచ్చేసి అప్గ్రేడ్ అనండి మీరు ప్రైమ్ మెంబర్ అవుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ మన దగ్గర ఉంది మరి ఇలాంటి సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీకు మిత్రులారా థ్యాంక్స్ చెప్తూ నేను నేను ఏ విధంగా ఇందులో సక్సెస్ అయ్యాను అది మీకు ఒకసారి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ టూ మినిట్స్లో మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో మనం అదే చేయాలి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చూసినట్లయితే మీకు నేను చెప్పాను మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది చూడండి మిత్రులారా దీన్ని స్క్రీన్షాట్ చేసుకోండి మీరు మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ ఫ్రెండ్స్ పదిహేను నెలల క్రితం నేను ఆ రోజు ఒక్కడే ఆ తర్వాత ఫ్రెండ్స్ నేను ఆ రోజు ప్రైమ్ మెంబర్ అయినా కాబట్టి మీకు నేను చెప్పాను వెంటనే కంపెనీ ఇన్వైజ్ ఇచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు నాకు కంపెనీ ఇన్వైజ్ ఇచ్చేసింది దాని తర్వాత ఈ పదిహేను వందల రూపాయలు కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత సెవెంటీన్ సెవెంటీ ఇది కూడా నాకు ఏం చేస్తుంది ప్రైమ్ మెంబర్షిప్ ప్రీమియం డిస్ట్రిబ్యూషన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ చూడండి ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ త్రో క్యాష్ బ్యాక్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత త్రో డిస్ట్రిబ్యూషన్ అండ్ మెంబర్షిప్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఉంది దాని తర్వాత మనం చూసినట్లయితే మరి నేను ఒక యూజర్గా వాడుకుంటా ఉన్నాను యాప్ను ఆ తర్వాత నేను అర్నర్గా నేను డబ్బులు పనిచేస్తూ ఉన్నాను నేను వచ్చింది నాకు చాలా క్లారిటీ ఉంది నేను ఇక్కడ యూజర్తో పాటు అర్నర్ను కానీ మ్యాక్సిమం నేను అర్నర్నే సో మిత్రులారా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ అక్షరాల ఈరోజు ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులను మీరు చూసినట్లయితే టోటల్గా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయల డెబ్భై మూడు పైసలు చూడండి ఫ్రెండ్స్ పదిహేను నెలల క్రితము నా పదిహేడు వందల డెబ్బై రూపాయలు నేను ఇక్కడ పెట్టి నా టైం అండ్ టంగ్ ఇచ్చిన నేను ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానో అదే చెప్తున్నా ఏం చెప్తున్నానో నేను అదే చేస్తా ఉన్నా మూడు నెలల నా ఇన్కమ్ కూడా చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ చూడండి ఫ్రెండ్స్ మూడు నెలల నా ఇన్కమ్ చూస్తే యావరేజ్గా ఈరోజు లక్ష నలభై ఏడు వేల రూపాయలు అంటే నలభై తొమ్మిది వేల రూపాయలు నాకు నెలకు వస్తూ ఉన్నాయి మరి చాలామంది పది పదిహేను వేలకు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు నేను ఉదయం రాత్రి రావడం సత్యనారాయణ స్వామి కథ చెప్పడం మీరు కూడా సత్యనారాయణ స్వామి కథ చెప్పండి లేదా నేను చెప్పినప్పుడు మీరు అటెండ్ చేసుకోండి కానీ మిత్రులారా మొదటి మూడు నెలల నా ఇన్కమ్ చూడండి ఎందుకంటే మా సీనియర్స్ నాకు ఏం చెప్పారు నైంటీ డేస్ ఈ సిస్టమ్ ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అవుతూ వాళ్ళ టీంని అటెండ్ చేస్తారో వాళ్ళు ఫెయిల్ కారు అని చెప్పేసి నా సీనియర్స్ నాకు చెప్పారు నేను మీకు చెప్తా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల కాలంలో ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అంటే మరి నేను మొదలు వచ్చిన కాబట్టి నాకు ఎక్కువ తర్వాత కాదని మిత్రులారా అలా లేదండి ఎవరు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం ఫ్రెండ్స్ చూడండి ఉదాహరణకు నేను మన టీంలో ఒక మిత్రుడు ఎంతోమంది ఉన్నారు ఒక ఉదాహరణకి ఈరోజు మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా ఫ్రెండ్స్ నేను అక్కడ గమనించండి అతని యొక్క ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ మొదటి నెల చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు చూడండి ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు గోల్డ్ రాయల్టీ కంప్లీట్ అయింది నలభై రెండు రోజుల్లో గోల్డ్ కంప్లీట్ అయింది మన జీఎస్టీ టీంలో ఎస్ ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రాక్టికల్ ఇవి అబద్ధాలు కావు రెండో నెల ఇన్కమ్ సెకండ్ మంత్ ఇన్కమ్ ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అంటే ఇక్కడ చేరినంత మాత్రాన ముఖ్యం కాదు మిత్రులారా బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం ఎప్పుడు అనేది ముఖ్యము కాదు సో మిత్రులారా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నాకు మూడు నెలల టైం పట్టింది ఫ్రెండ్స్ నాకు పడితే మీకు పట్టాలనే రూలు లేదు మీరు చరిత్ర తిరగ రాయొచ్చు మిత్రులారా లేదా చరిత్ర మీరు చదవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే మన లక్ష్య సాధన ఏదైతే ఉందో చాలా మంది అనుకుంటారు సార్ నేను ఈరోజు లక్ష రూపాయలు చంపాదిస్తున్నా సార్ నాకు ఏం ప్రాబ్లం సార్ అంటారు ఎస్ మీరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు చాలా సంతోషం కానీ ఆ లక్ష రూపాయలు అనేది ముప్పై సంవత్సరాలు పనిచేసిన మీ పరిస్థితి ఏంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నూట డెబ్బై ఎనిమిది కోట్ల ప్రాజెక్టులో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నేను కూడా మీకు చెప్పాను నేను నా గురించి ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ పెట్టుకున్నా ఇది నా బ్లూ ప్రింట్ మీ బ్లూ ప్రింట్ని మీరు తయారు చేయండి ఈరోజు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ విధానాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆగంకారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్వరం వచ్చినా కూడా ఫ్రంట్ లైన్ చెప్పినాం కదా ఈరోజు మనము ఎవ్వరం వచ్చినా కూడా ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్లో మనకు ఎంత కావాలో ఐదు మంది ఇక్కడ ఆల్రెడీ ఇరవై ఏడు మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు నలభై తొమ్మిది మందిని సైన్ అప్ చేయించాను ఆ తర్వాత ఇరవై ఐదు మంది అంటే డెబ్బై తొమ్మిది మంది అయిపోయారు ఫ్రెండ్స్ నూట డెబ్బై ఎనిమిది కోట్లకి ఏ గొల్లెం లేదండి ఏ గొల్లెం లేదు ఆ తర్వాత నూట ఇరవై ఐదు నూట డెబ్భై ఒకటి మిత్రులారా ఐదు కంప్లీట్ అయిపోయింది ఇరవై ఐదు కంప్లీట్ అయింది నూట ఇరవై ఐదు కంప్లీట్ అయింది నా గురించి తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల నేను పూర్తి చేయబోతా ఉన్నా నా ఎంబడి నడవండి మీరు కూడా కంప్లీట్ అవుతుంది ఎస్ ఆరు వందల ఇరవై ఐదు బదులు మూడు వందల అరవై మూడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సగం అయిపోయింది పదిహేను నెలల్లోనే పద్దెనిమిది నెలల పని కంప్లీట్ అయింది కేవలం వీళ్లకు నేను హెల్ప్ చేయడం మూలంగా రెఫర్ అండ్ అర్న్ హెల్ప్ అండ్ అర్న్ మూలంగా అక్షరాల ఫ్రెండ్స్ అరవై ఒక్క వెయ్యి సిక్స్టీ వన్ సిక్స్ వన్ వన్ చూడండి ఫ్రెండ్స్ పైన లెఫ్ట్ సైడ్లో చూడండి అరవై ఒక్క వెయ్యి ఆరు వందల పదకొండు మంది ఇక డిసిగ్నేషన్ విషయానికి వస్తే మీకు చెప్పిన సిల్వర్ అంటే ఒక సీఎంతో సమానం మిత్రులారా నేను కూడా పది లెవెల్స్ పూర్తి చేసుకున్న రైట్ సైడ్ కార్నర్లో చూడండి సిల్వర్ అని క్లియర్గా మెరుస్తూ ఉంది ఇక్కడ కాబట్టి సిల్వర్ అయినంత మాత్రాన నేను ఏం చేస్తున్నా నా టీంకు నేను రోజు ఎడ్యుకేషన్ ఇస్తున్నా నా టీంకు నేను ప్రజెంటేషన్ ఇస్తున్నా కాబట్టి ఈరోజు సిల్వర్ అయిన ప్రతి వ్యక్తి ఇది చేయాల్సిందే లేదా చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందే రెండుట్లో ఏదైనా చేయాల్సిందే అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి తప్పుతా చూస్తే డబ్బులు రావు ఆ తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పా ఎవరు ఎవరైతే ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకురూ నేను కూడా లీడర్షిప్ రాయల్టీ తీసుకున్నా ఫ్రెండ్స్ కాబట్టి ఇవన్నీ హోదాలు హోదాతోటి డబ్బులు రావు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మనం గెలవాలంటే మనం పని చేస్తేనే గెలుస్తారు లేకపోతే ఒక్కసారి మాత్రమే గెలుస్తారు సో ఎలాంటి ఎమ్మెల్యే కావాలి ఎలాంటి క్యాబినెట్ మినిస్టర్ కావాలి ఎలాంటి సీఎం కావాలి ఈరోజు మీకు మీరుగా డిక్లేర్ చేయండి డిసైడ్ చేయండి మీ భవిష్యత్తు కోసం సో మిత్రులారా ఆ తర్వాత మళ్ళీ మనం గమనించినట్లయితే ఒక్కసారి మనం కనుక ఈ సిస్టాన్ని తయారు చేసినట్లయితే ఆ తర్వాత మిత్రులారా ఇక మీరు ఈ సిస్టమ్ నుంచి టోటల్ రిటైర్మెంట్ తీసుకోండి మీకు డబ్బులు మాత్రం వస్తూనే ఉంటుంది రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ నెక్స్ట్ మనీ మిత్రులారా నిద్రలో కూడా వస్తుంది ఇప్పుడు మీరు చూడండి తొమ్మిది గంటల నుంచి నేను మియబడే ఉన్నాను దానికి నిదర్శనం చూడండి మిత్రులారా తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ తొమ్మిది గంటల యాభై నిమిషాలు పదహారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల పన్నెండు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల ఏడు సెకండ్సు తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల ఆరు సెకండ్సు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది యాభై నాలుగు సెకండ్సు తొమ్మిది గంటల ముప్పై మూడు ఇరవై మూడు నిమిషాల పద్దెనిమిది తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల ముప్పై ఎనిమిది తొమ్మిది గంటల పదమూడు నిమిషాల పదిహేడు తొమ్మిది గంటల రెండు నిమిషాల పదమూడు ఇదంతా కూడా రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మిత్రులారా రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మన ఇన్కమ్ ఆగిపోతుంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడు ఆగిపోతుందో మన ఇన్కమ్ అప్పుడు ఆగిపోతుంది ఇన్సూరెన్స్ ఎప్పుడు ఆగిపోతుందో మన ఇన్కమ్ అప్పుడు ఆగిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీ ఇష్టం నేను ఆల్రెడీ మీకు చెప్పేశా మూడు నెలల్లో ఏం చేశాను నా టీంలోనే నలభై రెండు రోజుల్లో నాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు నా టీంలోనే ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ రికార్డు కూడా బద్దలు కొట్టొచ్చు కానీ కొట్టాలని మీరు అనుకుంటే సో మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీటెడ్ ఈస్ ప్రెజెంటేషన్ అండ్ లైవ్ మై డెమో కూడా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నోట్ చేసుకున్నటువంటి దాంట్లో ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ యొక్క సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్క్రీన్ టచ్ చేసిన తర్వాత అక్కడ చేయొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన మధ్యలో ఫైవ్ ప్రైమ్ అచీవర్స్ అయినటువంటి వాళ్ళు లీడర్షిప్ రాయల్టీ తీసుకున్న వాళ్ళు సిల్వర్స్ వీళ్ళందరికీ కూడా జిఎస్టీ టీమ్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ కోవోస్ట్గా హెల్ప్ చేసినటువంటి మన యొక్క కృష్ణమోహన్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికీ కూడా సో మిత్రులారా రేపు ఉదయం ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తి రెండు గంటల పని చేసినట్లయితే ఎలా అతను మూడు కోట్లు సంపాదించవచ్చు ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి రావచ్చు డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడా కూడా లేదు ట్రెడిషనల్ మార్కెట్లో ఎక్కడా కూడా లేదు నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది కాబట్టి రేపటి సెషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాబట్టి రేపు మార్నింగ్ అందరూ కూడా షార్ప్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి మీరు అందరు కూడా వస్తారని మీరు అందరూ కోటీశ్వర్లు అవుతారని కావాలని అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుతూ మిత్రులారా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు చాలా సంతోషం ఫ్రెండ్స్ మీరు శ్రద్ధగా విన్నారు కాబట్టి శ్రద్ధ లభతే జ్ఞానం జ్ఞానం అనేది శ్రద్ధ వినే వాళ్ళకే వస్తుంది ఫ్రెండ్స్ అందరము మళ్ళీ మనం రేపు మార్నింగ్ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి